నా గి తా రదన లో ఏ నా వేదన చెని చెనె కృపాదరణ క్రు నా వేదన జనీ కృపాదరణ నా గీతారదనలో ఏసయా నీకృపాదారే నీ నాలో వ్యర్థము కాలేదు నీ వాక్యమే చేదైనా వేరు ఏదైనా నాలో మొలవా నీ కృప నాలో వ్యర్థము కాలేదు నీ కృపవాక్యమే చేదైన వేరు ఏదైనా నాలో మొలవా నివ్వలేదులే నీ కృప నాలో అత్యున్నతమయ్యి నీతో నల్ను అంటుకట్ నీ కృపణలో వచ్చున్నతమయ్యే నీతో నన్ను అంటు కట్టి నా గీతారద నలో ఏ నీ కృపాదారమే నా వేదనలలో చెని చెని ని క్రుపాదరణ నా వేదనలలో చెని చెని క్రుపాదరణ నా గీతారదనలో ఏసయా ని క్రుపాదరమే ైస్తలోడ్ ప్రభు అని నామంలో మీ అందరికీ మా హొసనా మినిస్ట్రీస్ తరఫున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను ప్రభు మిమ్మల్ని దీవించి ఆశ్రవదించుగాక పిల్లల పరిశుద్ధ గ్రంథంలో ఈరోజున రెండవ కీర్తన మొదటి వాక్యాన్ని నేను చదువుతున్నాను అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి చూడండి ఈ వాక్యంలో అన్యజనులు లేక జనులు అల్లరి రేపుచ్చున్నారంట ఈరోజు ఇటు చూచినా కూడా ఏదో ఒక అల్లరి మనం వింటూనే ఉన్నామండి మనం చూస్తూనే ఉన్నాం ఈ అలజడులకు ఈ అల్లరులకు అంతం ఎప్పుడో మనకు తెలియట్లేదు ఒకటి పోతే మరొకటి ఒకటి పోతే మరొకటి ఈరోజున అలజడులు అనుక్షణ మనం చూడవలసి వస్తుంది ఒకవైపు మతపరంగాను మరోవైపు రాజకీయంగాను మరోవైపు మారుతున్న పరిస్థితుల ప్రభావాల వలనను పలు విధాలుగా ఈరోజున అల్లరి మన కనులు ఎదుట కనబడుతుంది మన చెవులకు వినబడుతుంది అయితే ఈ వాక్యంలో నేను మీతో చెప్పాలనుకున్నది జనములు ఏలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి ఒక విధంగా ఈ అల్లరులు కానివ్వండి ఈ అలజడులు కానివ్వండి వీటికి కారణం ఏంటి అనంటే వ్యర్థమైన దానిని తలంచుకోవడం ఉపయోగకరమైన దానిని విడిచిపెట్టి ఆశీర్వాదకరమైన వాటిల్ని వదులుకొని వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టి వాటిని తలంచుకుంటున్నారంటే నిజమే ఈరోజు మనిషి సమసమాజంలో మానవత్వం కలిగి బ్రతకడానికి ఎన్నో సుగుణాలు నేర్చుకొనవలసి ఉంది ప్రేమ ఆప్యాయతులకు దూరమైపోతున్నాడు మనిషి అనురాగ బంధాలకు ఈరోజున దూరాన నిలబడుతున్నాడు గుండెను రాతిగా చేసుకొని ఏదో పరిధులు ఉంచుకొని బ్రతుకుతున్నాను అన్నట్లుగా ఏదో యాంత్రికంగా సంపాదించుకోవడం కొడగట్టుకోవడం మొటగట్టుకోవడమే కానీ జీవితానికి ఉండవలసిన రమ్యతను సంతోష సమాధానములను పోగొట్టుకునే బ్రతుకుతున్నాడు కుటుంబంలో నెమ్మది సంతోషాన్ని కుటుంబంలో ఉన్నటువంటి ఆశీర్వదకరమైన దీవెనకరమైన అనుభవాల్ని మనిషి పోగొట్టుకొని ఏదో సంపాదిస్తున్నానో ఆనందంతో బ్రతుకుతున్నాడు పిల్లలు ఈరోజున ఈ వ్యర్థమైన వాటి ఎందు మనసు పెట్టడం మానుకుని ఈ వ్యర్థమైన వాటిల్ని తరంచుకోవడం విడిచిపెట్టి శ్రేష్టమైనవి ఎన్నో ఉన్నాయి ఆ శ్రేష్టమైన వాటిల్ని నేర్చుకోవాలి పొందుకోవాలి వాటిని అవలంబించాలన్న ఆశ మానవుని హృదయంలో ఎప్పుడు కలుగుతుందో అప్పుడే ఒక దీవెనకరమైన బ్రతుకుని బ్రతకగలుగుతామనేది మన వాక్యంలో నేర్చుకోవాలండి ఆచారాలు కానివ్వండి సాంప్రదాయాలు కానివ్వండి కొన్ని ఎదుటి వ్యక్తికి బాధ కలిగించే అనుభవాలు కానివ్వండి ఇలాంటి వ్యర్థమైన వాటిని మనం విడిచిపెట్టాలి వాటికి దూరాన ఉండాలి ఈ వ్యర్థమైనవి మనకు కలిగించే హానికరమైన వాటిల్ని వివేచించాలి ఆ మనిషికి ఆహారం కావాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి మనిషి సమసమాజంలో విలువగా ఘనతగా ఉండడానికి కొన్ని ధరించుకోనవలసి ఉన్నవి కొన్ని అవలంబించవలసి ఉన్నవి అవి ఏంటి అని గ్రహించి వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టక వాటిని తలంచుకొని క్షపింపబడిన అనుభవాల్లోనికి వెళ్లకుండా కాస్త ఉపయోగకరమైనవి శ్రేష్టమైనవి మనం వివేచించవలసిన అవసరం ఎంతైనా కూడా ఉందండి పిల్లరా పరిశుద్ధ గ్రంథంలో భక్తుడైన యోపు ఒక మాట చెప్తాడు వ్యర్థమైన వాటిల్ని చూడకుండా నా కనులను త్రిప్వేయము అని నేను అంటాను ఆయన చూడడానికి ఇష్టపడలేదు మరి మనం సంపాదించుకొని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నాం ఆయన వాటిల్ని దృష్టించడానికే ఆయన మనస్సు ఒప్పుకోలేదు ఆయన మనసాక్షి నిరారోపణ చేసింది కానీ మనం ఒంటి మీద ధరించుకొని తిరుగుతున్నాం ఇవి ఒకవేళ ఏంటి అని నేను చెప్తే మీకు బాధ కలుగుతుందేమో కాస్త వివేకం కలిగి ఆలోచించి కుటుంబానికైనా వ్యక్తిగత జీవితానికైనా ఆధ్యాత్మికమైన జీవితానికైనా ఏది మనకు అవసరం ఏది శ్రేష్టమైనది ఏది రమ్యమైనది ఏది దీవెనకరమైనది అని యోచించి వ్యర్థమైన వాటి మనసు పెట్టకుండా శ్రేష్టమైన వాటి మీద మన ధ్యాస పెట్టవలసి ఉందండి ఉదాహరణకు నేను చిన్న మాట చెప్తాను సౌల్ని దేవుడు అమలేఖ్యుల్ని హతం చేసి రమ్మని పంపించాడు ఎంత బృహత్తరమైన బాధ్యతను భుజస్కంధాల మీద పెట్టాడు ఎంత ఘనమైన పని దేవుడు అతన్ని నమ్మి అతనికి ఇచ్చాడు కానీ సౌలు చరిత్ర మనకు చెప్తున్నది ఏంటి అక్కడికి వెళ్ళి శ్రేష్టమైన దేవుని మాటను తిరస్కరించి ధిక్కరించి అల్పమైన వాటి మీద మనసు పెట్టాడు అవి ఎంతకాలం ఉంటాయి అతనితో అతను సంపాదించుకుని నా ఎడ్లు కానివ్వండి ఒట్టెలు కానివ్వండి గుర్రాలు కానివ్వండి రథాలు కానివ్వండి ఏదైనప్పటికీ నీకు కూడా ఆస్తి ఎంతకాలం ఉంటుంది ఆయనతో చిరకాలం నేను నీతో ఉంటాను నీ రాజ్యాన్ని స్థిరపరుస్తానని చెప్పిన దేవుని మాటను ధిక్కరించి అల్పమైన వాటి మీద మనసు పెట్టాడు రాజరకాన్నే పోగొట్టుకున్నాడు దైవ కృపనే పోగొట్టుకున్నాడు మిగిలిన జీవితం భారంగా గడపవలసి వచ్చిన చరిత్ర మనం లేఖనాల్లో మనం చదువుతున్నామండి అందుకే సమయంలో ప్రవక్త అంటాడు బలు అర్పించటం దేవునికి శ్రేష్టమా లేకపోతే దేవుని మాట వినుట శ్రేష్టమా నా ప్రియ సహోదరులారా ఆయన మాటే శ్రేష్టం కదా మరి వ్యర్థమైన వాటిని తలంచుకొని ఆ వ్యర్థమైన వాటిల్ని ధ్యానించుకొని వాటి మీద పరుగులు తీయడం మన వివేకమని చెప్పుకోవాలి మరికొంతమంది ఆ వ్యర్థమైన తలంపులు ఆలోచనలు ఫ్యూచర్ని గురించి ఇలా అయిపోద్దేమో అలా అయిపోద్దేమో నాకు మరల ఆరోగ్యం కుదుటిపాటు కాదేమో నేను నా కుటుంబాన్ని దీవెనకరంగా చూడలేనేమో నేను నా కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితికి వస్తానేమో ఇలాంటివి వ్యర్థమైన ఆలోచనలు మనస్సును వేధిస్తూ ఉంటాయండి అది మన పని కాదు ఎందుకంటే మన కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి ఆయన మనల్ని నడిపిస్తాడు ఆయన మనల్ని దీవిస్తాడు గమ్యం చేరుస్తాడు ఏ సమయంలో ఏది కావాలనో ఆయనకు బాగా తెలుసు అందుకే వాక్యం ఉంటుంది మీ చింత యావత్తు నా మీద వేయండి ప్రభు చెప్తున్నాడు ఆయనను విశ్వసించమని ఆయనను నమ్ముకొనవనమని ఆయన మరి ప్రకటిస్తున్నాడు దాన్ని గనక మనం విశ్వసించి ఆయన మీద ఆనుకొని ఆయనను గనక నమ్ముకొని అడుగు వేయగలిగితే దీవెనకరమైనటువంటి బ్రతుకుని మనం బ్రతకగలుగుతామనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి మరొక మాట గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై ఒకటవ వాక్యంలో మనం చదివినప్పుడు తమ దృష్టికి తాము జ్ఞానులు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులు తలంచుకున్న వారికి శ్రమ వీళ్ళేం తలంచుకుంటున్నారట తమ దృష్టికి తాము జ్ఞానులమని ఎన్నికలో తాము బుద్ధిమంతులని అంటే నా అంతటి బుద్ధిమంతుడు లేడు నా అంతటి జ్ఞాని లేడు అని తలంచుకుంటున్నారట పుట్టినరోజు చూడండి మనిషి ఈరోజు నా ఏదేదేదేదో తలంచుకొని దేవునికి దూరమైపోతున్న సంగతి గుర్తించట్లేదండి ఎన్నో ఆలోచనలు మనసుకు వస్తాయి వాటిల్ని చెరపట్టి మనసుని మనము బంధించి మనం ఎవరమో మనం గ్రహించి దైవశక్తికి మనల్ని మనం అప్పగించుకోవాలనే కానీ మనం విర్రవీగి మనలో ఏదో శక్తి ఉందని భ్రమపడడం ప్రమాదకరం కాదంటారా ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి తమ దృష్టికి తాము జ్ఞానులమని నాకేంటి చదువుంది ఉన్నత చదువులు చదివాను కాళ్ళు చేత సంపాదిస్తున్నాను కోట్ల రూపాయలు దాచిపెట్టాను నా జ్ఞానానికి మితి లేదు నా జ్ఞానానికి అవధులు లేవు అన్నట్లుగా విర్రవిగుతున్న అహంకారపు అనుభవాలండి మరొక మాట కూడా దేవుని వాక్యం అంటుంది తమ దృష్టికి తాము నీతిమంతులుగా తమ దృష్టికి తాము వెళుతున్న మార్గం సరైనదిగా తలంచుకొని అనుకుంటుంటారట దాని పర్యవసానం ఏంటంటే మరణము చీకటి గనుక నా ప్రియ సహోదరులారా మనల్ని మనం చూసుకొని మనం అహంకారంతో మాట్లాడడం కాదు కానీ సర్వశక్తి కలిగిన దేవుని ఎదుట మనం నిలబడాలి పరిశుద్ధుడైన పౌలు చక్కటి మాట చెప్తాడండి ఆయన గమనీయులు పాదాల దగ్గర విద్యాభ్యాసం చేసినవాడు ఎంతో జ్ఞాన సంపద కలిగినవాడు కానీ తనను తాను చూసుకున్నప్పుడు ఆయనకు అతిశయం కలగలేదు ఆయన అన్నాడు నేను పాపులలో ప్రధానుడును అన్నాడు ఇంకా అంతకు మించిన స్టేట్మెంట్ ఇంకొకరుకునే అవసరం లేదండి ఏదో తెలుసో తెలియక నేను చేశాను నేను నీతిమంతుణ్ణి ఏదో జరగకూడని జరిగిపోయింది అంతేకాని నేను ఎప్పుడు పరిశుద్ధుడే అట్లాగా చెప్పలేదు క్రీస్తు యేసు ఎదుట తనను తాను చూసుకున్న వ్యక్తి ఆ రీతికి దిగి వస్తాడు నేను పాపులలో ప్రధానుడను హింసకుడను దోషకుడను అన్నాడే కానీ నేను జ్ఞానం కలిగిన వాడిని నేను బలవంతుడైన వాణ్ణి ఒకప్పట్లో నేను ఇట్లాగా ఒకప్పట్లో నేను ఇంత వీరుణ్ణి శూరుణ్ణి అలా అనలేదు గత జీవితాన్ని ఇంకా ఆయన హృదయంలో ఉన్న భాషని మనం చూస్తే గత జీవితాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాను అన్నాడు పిల్లల అది ఆధ్యాత్మికమైన జీవితంలో ఉన్నత స్థితికి తీసుకుని వెళుతుంది ఆ అనుభవం అంతేగాని నేను 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 నా అనే ఈ అహంకారపు అనుభవాలన్నీ కూడా నాశనానికి తీసుకుని అండి అందుచేత వారికి శ్రమ కలుగుతుందని వాక్యం చెప్తుంది ఎవరైనా క్రీస్తు నందు అతిశయిస్తే వానికి మేలు కలుగుతుందేమో కానీ క్రీస్తు యేసు ఎదుట తన బుద్ధిహీనతను ఎరుగకుండా ప్రవర్తిస్తే వానికి శ్రమే కలుగుతుంది మరి ఈరోజున రోజున వంచి నమస్కరిస్తూ ఆయనను కొనియాడుతూ ఉన్నామా మనల్ని మనం నాకేంటిలే అన్న అహంకారంతో అడుగులు వేస్తే అంధకారం మిగులుతుందనే విషయాన్ని మర్చిపోకూడదండి చివరిగా మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను కొరింతి సంఘానికి పరిశుద్ధులైన పౌలు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయం పన్నెండవ వాక్యం చదివితే తాము నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకుని వాళ్ళను పిల్లల చూడండి ఇక్కడ తాను నిలుచొని ఉన్నాను అని అనుకున్నవాడు ఏం తలంచాలట పడిపోకుండా జాగ్రత్త కలిగి ఉండాలంట నిల్చొని ఉన్నాను అని తలంచుకోవడం తప్పేమీ కాదు కానీ ఆ నిలుచొని ఉన్నాను అనే ఆ అనుభవంలో స్వభావం కనుక ప్రారంభమైతే ఆ నిలుచున్నవాడు ఎప్పుడు పడిపోతాడో తెలియదండి అందుచేత నిల్చొని ఉన్నాను అని తలంచుకున్నవాడు జాగ్రత్త కలిగి ఉండాలి ఈరోజున విశ్వాసని విశ్వాసంలో నుంచి సులువుగా సాతాను తప్పించేస్తున్నాడండి ఆ సాతాను యొక్క శోధనల్ని సాతాను యొక్క అగ్ని బాణములను గుర్తించని వారై విశ్వాసహీనులైపోతున్నటువంటి కఠోరమైన దినాలు ఇదిగో ఈ దినాలండి తెలియకుండానే శృతిమెత్తగా సాతానుగాడు వంచన చేసి అధోపాతాళానికి ఈరోజున విశ్వాసం ఈడ్చుకుని వెళుతున్నాడు ఒకప్పుడు ఘనంగా సాక్ష్యం చెప్పినవాడు ఒకప్పుడు పది మందికి దేవుని నీ గూర్చిన శుభవర్తమాను ప్రకటించిన వాళ్ళు ఒకప్పుడు ఒక వెలుగుగా ప్రకాశించిన వాళ్ళు ఈరోజు ఆ స్థితిని కోల్పోతున్నారు దేవుని సన్నిధి మీద ఉన్న మక్కువ దేవుని వాక్యం మీద ఉన్నటువంటి అభిష్టం దేవునితో వాడుకున్న అత్యున్నతమైన సహవాస సంబంధం ఇవన్నీ రాను 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 తగ్గిపోతూ ఉన్నాయి పరిస్థితులు అలాగా కొడబలికి వచ్చినట్లుగా పర్వతంలాగా ముందు నిలబడుతున్నాయి ఆ పర్వతం ఎదుట కుప్పకూలిన అనుభవాలే మిగిలిపోతున్నాయి ఎప్పుడు కూడా మనం ఒక ధీమ నేను నిలబడి ఉన్నాను అని అనుకోకూడదండి ఇక్కడ నేను మీకు పేతృ విషయం జ్ఞాపకం చేస్తాను ప్రభు పరుగు పరుగున వచ్చి పేతుడితో చెప్పాడు పేతురు జాగ్రత్తగా ఉండు సాతాను నిన్ను జల్లుడులో వేసి జల్లించడానికి వస్తున్నాడు విశ్వాసంలో నువ్వు బలహీనుడు కాకున్నట్లు నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను నువ్వు జాగ్రత్తగా ఉండు అన్నాడు పేతురు పెద్దగా పట్టించుకోలేదండి ఆయన కొరకు ప్రాణం పెట్టడానికైనా సిద్ధంగా ఉంటే నేను నాకేమవుతాది ఆ ధీమ వాస్తవమే పేతురు ప్రభు కొరొక ప్రాణమైన పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు కాకపోతే ప్రభు మరలా ఎందుకు తెలియపరిచాడంటే ఈ భక్తి నీకు చాలదు ఈ శక్తి నీకు చాలదు నీ ఇంకా మెలకువగా ఉండి ప్రార్థన చేసి శక్తిని పొందుకో శక్తిని పొందుకో ఆ శోధనను జయించడానికి నీకు శక్తి కావాలి అన్నట్లుగా ప్రభు ముందుగా తెలియపరిచాడు కానీ పేతురు గ్రహించలేకపోయాడు ్రహించలేకపోయాడు సాతానుచేతులు దొరికిపోయాడు పేతురు జీవిత చరిత్ర మనకు బాగా తెలిసిన చరిత్ర ఆయనతో తిరిగి ఆయనతో ఉండి ఆయనను గుర్చిన గొప్ప సాక్ష్యం పలకగలిగి ఉండి అంత ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తి అసలు ప్రభు ఎవరో నాకు తెలీదు అని చెప్పే స్థితికి దిగసారిపోయాడు ఎప్పుడు కూడా మనం నాకై నేను బలవంతుడను అని నాకైనా నేను నిలిచి ఉన్నానని మనం భ్రమపడకూడదండి ఈరోజు మనం నిలిచి ఉన్నామంటే దేవుని కృప ఈరోజు మనం బ్రతికున్నామంటే దేవుని కృప రోజున దేవుని మాటలు మనం ధ్యానించగలుగుతున్నామంటే అది దేవుని కృప రేపటి రోజున మరలా మనం ఆయన సన్నదిలో శక్తిని పొందుకున్నవలసిన వారమే కానీ మన బలవంతులు కాదు అందుచేత విశ్వాస జీవితంలోనైనా పరిశుద్ధ జీవితంలోనైనా నిరీక్షణాస్పదమైన అడుగులలోనైనా అనుదినం కృప పొందుకుంటూ శక్తివంతులమై ముందుకు సాగాలనే కానీ నేను నిల్చున్నానని నిర్లక్ష్య స్వభావంతో ముందుకు వెళ్ళకూడదండి నా ప్రియమైన సహోదరులారా ఐదు మంది దివిటీలు ఆరిపోయాయి వాళ్ళకు నూనె లేనందువలన ఆ దివిటీలు ఆరిపోయాయి అప్పుడు తెలిసింది వాళ్ళకి అంతవరకు కూడా వాళ్ళు మనం బాగానే ఉన్నాము అందు బలవంతులమే పరిశుద్ధత కలిగిన వారమే సాక్ష్యం కలిగిన వారమే మనం నిల్చొని ఉన్నాం కదా మనం కనిపెట్టుకొని చూస్తున్నాం కదా మన ప్రభు వస్తాడు అని వాళ్ళు భ్రమలో ఉన్నారు ప్రభు వచ్చాడు అప్పుడు తెలిసింది అప్పుడు ప్రయోజనం ఏంటి మరలా నూనె కొనుక్కొచ్చుకొని దివిటిని వెలిగించుకొని తిరిగి వెళ్ళారు కానీ మార్గాలు మూయబడిపోయాయి ద్వారాలు మూయబడిపోయాయి ఎప్పుడు కూడా ఆ ధీమ ఆ నిర్లక్ష్య స్వభావం మనలో పొడచొప్పకూడదు జాగరూకులమై ఉండవలసిన అవసరం ఎంత మన మీద ఉంది అనే విషయాన్ని మర్చిపోకూడదండి వ్యర్థమైన వాటిని తలంచకూడదు నేను జ్ఞానిని కదా అని తలంచకూడదు నేను నిల్చుని ఉన్నాను కదా నని నిర్లక్ష్య స్వభావానికి చోటివ్వకూడదు అలాంటి వివేకాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక ప్రభు మనల్ని చేపట్టి నడిపించునుగాక తల్లలోంచి ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణుడీవాధిపతి అని ప్రభు మీకు వందనాలు మాకు కావలసిన జాగ్రత్తలు నీ లేఖన భాగాలలో నుండి మేము ధ్యానించగలిగాము ఆ రీతిగా మా తలంపులను చెరపట్టడానికి మీరు మాకు శక్తిని కృపను అనుగ్రహించి నడిపించమని మమ్మల్ని మీ చెట్లు సమర్పించుకుంటూ ఏసునామములు ప్రార్థించి వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్ ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక నా దేవుని సన్నిధి సదాకాలం మీకు తోడే ఉండుగాక జన్మదిన శుభవేడుకలు జరుపుకుంటున్న మీ అందరికీ నా దేవుని కనికరం తోడే ఉండుగాక కన్నీళ్లలో ఉన్నవారి కన్నీళ్ళు తొలుగుగాక కష్టకాలం తొలుగునుగాక కరుణామయుడు మిమ్మల్ని దీవించుగాక ఆమెన్ దినము ఈ అనుదిన కృపారు సందేశాల కొరకు ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే రమేష్ హోసల్ మినిస్ట్రీ